Hi, hello, namaste. Welcome back to my YouTube channel. So, you all listen to the day 2 of Diwali. No one got the mall, no one day on the other. I'm going to go to the pretty. I'm going to go to the pretty. I'm going to go to the pretty. Matching is team bro. సో ఫ్రెండ్స్ నేనైతే నేను ఫుల్ వెళ్ళిపోయాము అటు ఇటు తిరిగి తర్వాత టపాసులు కాల్చి రివ్యూ చేసేకాడు ఫుల్ టైర్డ్ అయిపోయాం. సో నేను వీడియో ఎండింగ్ కూడా చేయకుండా పడుకునేసాం ఫోన్ ఛార్జింగ్ పెట్టి. సో ఇంక మార్నింగ్ లేచాము అరి టాకులు తర్వాత మరి కూడా అవి ఉంటాయి కదా సంథింగ్ మెటీరియల్స్ పూజ చేయాల్సి మెటీరియల్స్ అవి వెళ్ళి తీసుకొచ్చి పెట్టాము. ఇంకా స్థలస్నానం చేసి రెడీ అయిపోయాము. ఇది నా అవుట్పుట్ ఈ రోజుకి. సో ఇంకా పూజ అయితే స్టార్ట్ అయింది. బయట అయితే మమ్మీ వాళ్ళు అమ్మని రెడీ చేస్తున్నారు. నేను అమ్మను చూపిస్తాను. దయచేసి దిష్టి మద్యం పెట్టబాకండి అమ్మని, చాలా బాగుంటుంది. సో చూసి అయితే ఎంజాయ్ చేయండి. ఇది ఎన్నిసార్లు చెప్పాలి, ఇది వీడియో తీసే సౌండ్ చేయబాకండి, సౌండ్ చేస్తారు. కామన్ జరిగి మహోదులకు సంబంధించిన సమిధలు ఫలాలు మొదలైన వస్తువులు తీసుకుని అడుగు నుండి ఆశ్రమం దగ్గరికి వచ్చేసరికి తన ఆశ్రమం వెలుగుతో ప్రకాశించబడుతుండటం చూసి ఆ ఋషి ఆశ్రమం ఈ విధంగా శోభిల్లుతుందేమిటని ఆశ్చర్యం ఉందని, ఇది కారణం ఏమిటని ఆలోచించుచు ఆశ్రమంలోకి ప్రవేశించను. అక్కడ ఓ శ్రీమూర్తిని చూసి ఓ పూజారాలైన భగవతి, నీ రక కారణమేమిటి అని గౌతమ మహర్షి అడగగా, ఓ మునీశ్వర, ఏ వ్రతము పుల్లలకి ఇచ్చేది రాలే, ఇంకా పెట్టు, ఆరిపోయింది పుల్ల, ఆరిపోయింది రీతి పెట్టు, మిడిల్ లో కూడా పెట్టరా, అటు ఉంది చూసా ఫోల్డింగ్ ఆడు పెట్టేసి. ఏమి వెలిగిస్తున్నారు నువ్వు అసలు, తొత్తర పడవా కాస తేజ కూడా నువ్వు మేము రావద్దన్నావా, నువ్వే ఆ పక్క పరితో ఎలక్షన్ నిలుచుకుంటా. రెండు కాలు విరిపింది, రెండు పరిగెత్తు, బాల్ ఆడరా, బాల్ ఆడరా. సో ఫ్రెండ్స్ నేనైతే మ్యాచ్కి వచ్చాము, మామూలు ఆడే ఉన్నాడు. సో మన తారాకి ఏమైందంటే సైడ్ లైట్ అయితే తిరిగింది. అది కూడా ఎందుకు తిరిగిందంటే మేమందరూ వెళ్తున్నాము మీట్ కదా, చాలా లేసైంది కదా, సరే అనేసి వెళ్తున్నాము. ఒక 50-60 వెళ్తుంటే మట్టి రోడ్ కాబట్టి పాములు ఎక్కువ వస్తాయి అన్నమాట. సో పాములు ఎక్కువ వస్తుంటే ఏం జరిగిందంటే పాము దొక్కేసాను. ఆ పాము ఎఫెక్ట్ ఏమవుతుందిలే కానీ కరెక్ట్గా బెండ్ ఉందన్నమాట, స్లోప్ ఫుల్ ఇసుకుంది. త్రిబుల్స్లో ఈడున్నాడు. సరే అనేసి ఇంకా పడదలే అనుకున్న వెహికల్ సరే ముందర స్కిడ్ అయ్యి బెండ్ అయింది. సో బెండ్ అయిన వల్ల ఇది చూసారా, ఈ ఇంజన్ కూడా కొద్దిగా బెండ్ అయింది, దీనివల్లే ఈ పాట అంతా బతికింది. ఇంకోటి మన సైడ్ లైట్ ఉంది చూసారా, ఇది కాస్త తిరిగింది. ఇది మనం లేపెళ్ళి సెట్ చేయించుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఎంతైనా కొత్త బండి కదా, కాస్త అనిపిస్తుంది, ఫీల్ అనిపిస్తుంది. అంతా ఈడవల్లే ఎంత ఈడవల్లే. సరే ఏముంది రే, మార్చేద్దాం. సో పాము పెక్కించడం వల్ల మనకి ఏదైనా ఎఫెక్ట్ అవుతుందేమో అనేసి ఇంకా ఇవాళ ఇంటికి వెళ్ళి పసుపు నీళ్ళు చెల్లి ఉంటాయి కదా కొన్ని డిమాండింగ్స్, అవైతే మొత్తం చేయించేసి మళ్ళీ ఇంకోసారి పూజ చేయించి
అట్టో ఇంక రేపు వెళ్ళిపోతాం కాబట్టి, ట్యూస్డే వెళ్ళిపోతాం కాబట్టి కాలేజ్కి. మొత్తం పూజ గీజ చేయించేసి ఎత్తుకొని బండి ఇంట్లో దోసేస్తాం. ఇంక ఎప్పుడు నవంబర్ లేదు, డిసెంబర్ లేదు, డిసెంబర్ తర్వాత నాకు హాలిడేస్ 4 మంత్స్ ఉంటాయి ఇంట్లో. 4 మంత్స్లో ఆల్రెడీ మనకి 373 కిలోమీటర్స్ అయింది, ఇంకొక 250 కిలోమీటర్స్, 200 కిలోమీటర్స్ తిరిగామంటే సెట్. సర్వీస్ పెట్టచ్చు బండి, సర్వీస్ పెట్టా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి మనలో, అవి చెప్పి చేయించేసుకొని హాయిగా లాంగ్ డ్రైవ్ వేసుకుందాం. బెంగళూరు ఎరా ఉల్లాస్ చెప్పు, లాంగ్ డ్రైవ్ వేసుకుందామా? లాంగ్ డ్రైవ్ వేసుకుందాం. అంతా గాడ్ గ్రేస్. ఇవాళ అయితే ఏం కావాలా, బండికి సైడ్ లైట్ ఒకటి డ్యామేజ్ అయింది. ఏంలే ఊర్లో అందరూ చాలామంది కళ్ళన్నీ బండి మీద పడ్డాయి. ఊర్లో మనకంటే ఇంక దాని మించి బండి ఏం లేదు కాబట్టి ఇంక పెద్ద బండి బాగుంది లుక్. సో డిస్ట్రిబ్యూటర్ అందరూ ఏం లాస్ నిజమే, అలాంటి కళ్ళు మన ఊర్లో ఏం చేయలేము మనం, చేయించాలి. మెయిన్ ఈడి కళ్ళు చెప్పి నువ్వు. సో మేమైతే ఇంక మ్యాచ్కి వచ్చాము, మ్యాచ్ వీడియో కూడా పెడతాం చూడండి. మా అన్నోళ్ళు కూడా ఇలాంటి హాలిడేస్ వచ్చినప్పుడల్లా వీకెండ్స్ అయితే ఈ విధంగా మేము వచ్చి ఆడతాము. అది కాకుండా ఇంకా చాలా రోజులు అయింది మనతో కలిసి, సో ఇంకా అది కూడా జరిగింది. ఇంకా నెక్స్ట్ ఏంది ఉంది, నెక్స్ట్ వీడియోలు నేనైతే ఇవాళ షూటింగ్ వెళ్ళాను ఫోటోషూట్కి. ఫార్చునర్ వచ్చింది, తర్వాత మనం బండి కూడా వెళ్ళింది ఫోటోషూట్కి, ఫోటోషూట్ కూడా అయ్యింది. నేనైతే అది వచ్చి పోస్టింగ్ వచ్చి ఇన్స్టాగ్రామ్లో పెడతాను, తెలిసిందే కదా. కొమ్ని లాక్స్ కాకుండా బాలాజీ నాయుడు 411లో ఉంటుంది పోస్టింగ్, అయితే దానిలో చూసి పోస్ట్ చూడండి. లైక్ అయితే లైక్ చేయండి, లేదంటే కామెంట్ చేయండి. సో చూద్దాం ఇంటికి ఏం జరుగుతుందేమో అనేసి. సో ఫ్రెండ్స్, నేనైతే నేను నా షార్ట్ పెట్టాను కదా, 240 షార్ట్స్, అది మళ్ళీ ఈరోజు పెడుతున్నాము. నేను ఏంద్రా అంటే జస్ట్ ఒక 30 సెకండ్స్ వీడియో తీసి మీ తర్వాత టైం లాప్స్ పెట్టాను. సో ఎవరైతే ఫుల్ పెడతాను, ఎంత మినిట్స్ వస్తే అంత మినిట్స్ మొత్తం నేను షార్ట్స్ పెడతాను, చూసి ఎంజాయ్ చేయండి. అండ్ మోర్ ఓవర్ దాన్ మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. అండ్ మన ఛానల్ని ఎప్పుడు వీడియోస్ రావాలంటే సబ్స్క్రైబ్ ఖచ్చితంగా చేసుకోండి. మీకైతే ఇప్పుడు షార్ట్ వీడియో చూసి చూడండి.
చెవులు దుబ్బేస్తున్నారు సార్ చూసుకోవచ్చు కాళ్ళ సరిగ్గా అది అసలు రింగు రింగు పోయింది పోయింది రింగు పోయింది పోయింది ఎంతో బ్రా.